వాళ్ళు ప్రజల సేవ చేయాలి అదే అక్కడ లేదు కరెక్ట్గా వారి దగ్గర లేదు కాబట్టి బయటకు వచ్చిన ఇప్పుడు కూడా నాకు ఇస్తానన్న ఇరవై ఐదు లక్షలు అందరి ముందు ఒప్పుకొని ఇస్తానని ఇప్పటికీ కూడా రెండోసారి కూడా మాట తప్పే ఈరోజు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు సార్ ఇట్లా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫండ్ ఇస్తానన్నారు సర్పంచ్ గారు ఏమైంది మీరు ఏం పని స్టార్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే ఎలక్షన్స్ ముందుకు వచ్చేస్తున్నాయి టైము చాలా తక్కువ టైం ఉంది ఇస్తానని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా మాట తప్పిండ్రు అది చాలా బాధాకరమైన విషయము రాజకీయాలలో ఇంత ఘోరంగా ఉంది అంటే అసలు అర్థం కాని విషయం సార్ ఇది ప్రజలు పార్టీలో కేసీఆర్ గారు కేటీఆర్ అన్న కవితక్క గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేయండి గ్రామాలను డెవలప్మెంట్ చేయండి అంటే ఈ వీరు మధ్యలో ఉండి ఇట్లా ఈ రకంగా మనుషులని ఇబ్బంది పెట్టడం అనేది అది చాలా చెప్పుకోరాని విషయం సార్ చెప్పుకు ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఒక ఆట బొమ్మలక్క చూస్తున్నారు మా కింద ఒక వాళ్ళు ఆడని ఎన్ని రోజులు ఆడతారో పాడని ఎన్ని రోజులు పాడతారో అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉన్నారు తప్ప అసలు ఇదేంటి అనేది వాళ్ళకు అర్థమవుతలేదు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి బాధ తెలుస్తుంది సార్ ఆకలితో లేని వాళ్ళకి ఆకలి కడుపు నిండా తిన్న వాళ్ళకి ఆకలి బాధ తెలియదు సార్ తినని వాళ్ళకే ఎట్లా ఉంటుంది సమస్యలు ఎట్లా ఉంటాయి గ్రామం ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఇట్లా ఎందుకు ఎదురవుతున్నాయి అనేది ఒకటి అది మెయిన్ ఇంపార్టెంట్ సార్ సో ఓకే ఇప్పుడు ఏదైతే మీకు అన్యాయం చేశారని మీరు ఆరోపించారు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు లైంగిక